हाय अंडी नमस्ते ना पेर नागलक्ष्मी ई रोज़ दोसकाय पप्पु चूपिस्तुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स दोसकायलु इंदुलो कोंचेम चेदमे उंटायि चूसुकोनि ई साइज़ लो मुक्कलु कट चेसि पेट्टुकुन्नानु ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని మెత్తగా ఉడికించి రెడీగా పెట్టుకున్నాను ఇంగువ ఆయిల్ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం చెక్క పెద్దగా తొక్కేసి అలా పెట్టుకున్నాను రెడీగా కొంచెం చింతపండు చాలా కొంచెంగా కారం ఎందుకంటే మనం ఎక్కువగా పచ్చిమిరపకాయ వాడతాం కొంచెం కలర్ కోసమని కొద్దిగా కారం కరివేపాకు పోపు దినుసులు రెండు ఎండుమిర్చి పసుపు ఉప్పు ఇవండి కావాల్సిన ఇంగ్రీడియన్స్ పాన్ పెట్టుకొని ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు ఎండుమిర్చి इंगुव वेगाई दोसका करिवेपाक पसुपु నేను పప్పు ఉడకబెట్టినప్పుడు అందులో ఉన్న ఉప్పు వేయలేదు ఇప్పుడు పప్పు పులుని ముక్కలకే సరిపడ మొత్తానికి ఉప్పు మనం ఈ దోసకాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో ఒకసారి చూద్దాము ఈ స్టీము మూత పెడతాం కదా దానిలో వచ్చిన నీళ్ళు అలా స్టీమ్ అందులో వేసేసి కొంచెం కూర వేసాము కాబట్టి వాటర్ వస్తుంది దాంతో చాలా తొందరగా ఉడికిపోతుంది मरी पेस्ट उड़का साफ्टे चालू इंका पपू वेस तरह मैं उड़कता चपंत यूजल सैड नाट दोसका अवैसे चला पुलिए असल वाटे चपंत वेयर इपड़ अला दरकटी टमाटा नाट दोसका दरको मूल पपु दोसका అందుకని కొంచెంగా చింతపండు పులుపు కోసం అని వేసుకుంటున్నాను ఈ నాటు దోసకాయలు చాలా రోజులు నిలవ ఉంటాయి మా ఇంట్లో సమ్మర్లో మా అమ్మ వాళ్ళు దాచిపెట్టి చాలా నెల దాదాపు 3 మంత్స్ దాకా వాడుకుంటూ ఉంటారు రోజు ఒక ఐటమ్ దోసకాయది మా ఇంట్లో పప్పు కానీ పచ్చడి చాలా రకాలు చేయొచ్చు దీంతోటి ఇప్పుడే మాకు ఇక్కడ దోసకాయలు దొరుకుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ పప్పు తోటి స్టార్ట్ చేశాను మిగతా వెరైటీస్ అన్నీ కూడా స్లోగా చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయి తెలుస్తూ ఉంటాం ఇప్పుడు పప్పు పప్పు వేసేస్తున్నాను ఇందులో మనం చెక్క బద్దగా తొక్కి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ఉంది కదా అది వేసేసుకుందాం అదే దీనిలోకి కారం టేస్ట్ చాలా బాగుంటుంది మామూలు పొడి కారం వేయకుండా ఐ మీన్ ఎక్కువ వేయి కొంచెం కలర్ కోసం అంతే అది కొంచెంగా వాటర్ వేసుకుందాం ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క ఉడుకు రానిత మన ముక్కల్లో ఉన్న చింతపండు ముక్కల్లో ఉన్న పులుపు ఇవి అంత పప్పుకి మంచిగా పడుతుంది ఒక ఉడుకు రానిస్తే మొత్తం మంచిగా కలిసిపోతుంది మూత పెట్టేసి ఒక్క ఉడుకు రానిత పప్పు ఉడికేసింది బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను కలిపేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని
ఇదండి మన దోసకాయ పప్పు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్ని పప్పుల్లోకి ఇది నా ఫేవరెట్ పప్పు మీకు తెలుసో లేదో అన్నట్టు మా సైడ్ని ఇలా చేస్తాం మా అమ్మ ఇలా చేసేది అందుకని చూపిద్దామని ఇవాళ ఇలా చేసి చూపిస్తున్నాను అందరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఎలా ఉందో చెప్తారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్.